నియో అందిస్తోంది ఎంబీబీఎస్ ప్లస్ పీజీ డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. హైదరాబాద్ లో వర్షం భీభత్సం చేసింది అని చెప్పొచ్చు. ఎందుకంటే పూర్తిగా హైదరాబాద్ లో రాత్రి నుంచి, అంటే మేబీ 3 నుంచి 4 మధ్య, మిడ్ నైట్ 3 or 4 నుంచి భీభత్సకరమైన వర్షం పడుతోంది. సో ఎడతెరిపి లేని వర్షాలతో మనందరికీ తెలిసిందే, 2-3 సెంటీమీటర్లు పడితేనే రోడ్స్ కావచ్చు ఆర్ డ్రైనేజ్ వ్యవస్థ తట్టుకోలేని సిచ్యువేషన్ ఉంది అని మనం చాలాసార్లు విన్నాం. సో అట్లాంటి పరిస్థితుల్లో ఏకంగా 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది అనేది. ఇప్పుడు మనం చూస్తోంది అయితే పర్టికులర్గా మేడ్చల్ జిల్లాలో అయితే పూర్తిగా వర్ష భీభత్సం కొనసాగింది. కుత్బుల్లాపూర్ మైసమ్మగూడలో ఉన్న ప్రైవేట్ హాస్టల్స్ని మనం చూస్తూ ఉన్నాం. పూర్తి 15 వరకు అపార్ట్మెంట్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ మనకు కనిపిస్తున్నాయి. అవి టోటల్గా ప్రైవేట్కి సంబంధించిన హాస్టల్స్, అందులో ఓన్లీ విద్యార్థులు మాత్రమే ఉన్నట్టు సమాచారం అందుతోంది. పూర్తిగా ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా పూర్తిగా నీటితో మునిగిపోయిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. సో ఎవరైతే దూరం నుంచి చూస్తున్నారో ఆ విజువల్ అంతా కూడా పూర్తిగా చెరువులో అపార్ట్మెంట్లు ఉన్నాయా అన్నట్టుగా కనిపిస్తోంది. సో అందులో ఉన్నటువంటి విద్యార్థులను అయితే హుటాహుట్న అక్కడి నుంచి బయటికి తీసే ప్రయత్నం చేయాలంటే కూడా వీలు కావట్లేదు. అందుకని ప్రస్తుతం అయితే 2 జేసీబీలతో అక్కడికి చేరుకుని విద్యార్థులని లోపలికి ఎక్కించి ఒకవేళ బయటికి తీసుకునే ప్రయత్నం ఒకవైపు జరుగుతోంది. కానీ దీనికి ప్రత్యామ్నాయంగా డిఆర్ఎఫ్ టీమ్ని రంగంలోకి దించబోతున్నారు అన్న సమాచారం అందుతోంది. ఇంకా అక్కడికి చేరుకోలేదు. కానీ ప్రస్తుతం మనం చూస్తోంది మాత్రం మైసమ్మగూడలో ఉన్నటువంటి సిట్యుయేషన్, పూర్తిగా అందులో హాస్టల్కి సంబంధించిన విద్యార్థులు ఉన్నట్టు సమాచారం. అక్కడ దగ్గరలోనే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అవేంటంటే మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, అండ్ నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. సో అందులో చదువుతున్నటువంటి వేలాది మంది విద్యార్థులు పూర్తిగా ఈ వరదలో చిక్కుకుపోయారు. అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే 4 గంటలకు వర్షం స్టార్ట్ అయిన తర్వాత ఏకధాటిగా భీకరమైన వర్షం కురిసింది. ఒక్కసారిగా కుండపోటలాగా వర్షం పడేసరికి పూర్తిగా అందులో వాటర్ నిండిపోయిన సిట్యుయేషన్ క్లియర్గా మనం చూడొచ్చు. విద్యార్థులు తెల్లవారి లేచేసరికి పూర్తిగా వాళ్ళ చుట్టూ కూడా వాటర్ ఉండిపోయాయి. సో బయటకు రాలేని సిట్యుయేషన్ కనిపిస్తోంది. సో ఆ విద్యార్థుల్ని బయటకి ఎలా తీసుకురావాలి, వారు అక్కడికి ఎట్లా చేరుకోవాలి అనేది అధికారులకు ఒక టాస్క్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్ కుత్బుల్లాపూర్లోని మైసమ్మగూడలో ఉన్నటువంటి సిట్యుయేషన్. సో చాలామంది, వేలాది మంది విద్యార్థులు, ఎందుకంటే ఇంజనీరింగ్కి సంబంధించిన కాలేజ్కి సంబంధించిన విద్యార్థులు కాబట్టి చాలామంది ఉండుంటారు. మేబీ 3 to 4 thousand. ఒక్కొక్క అపార్ట్మెంట్లో 15 అపార్ట్మెంట్లు ఉన్నా కూడా, కన్స్ట్రక్షన్లో ఉన్నాయి వదిలేసినా కూడా 15 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఫ్లోర్స్ కూడా మనం క్లియర్గా చూడొచ్చు, కనీసం 10 నుంచి 15 ఫ్లోర్స్ మనకు కనిపిస్తున్నాయి. అందులో పూర్తిగా విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు బయటకు రాలేని సిట్యువేషన్ ఉంది కాబట్టి హుటాహుట్న అధికారులు అక్కడికి చేరుకుని జేసీబీలతో ఫస్ట్ అయితే ఆ వాటర్ ఏవైతే ఉన్నాయో బయటకి పంపించే ప్రయత్నం ఒకవైపు జరుగుతోంది. అండ్ అపార్ట్మెంట్లో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళను కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. కానీ 15 అపార్ట్మెంట్లో ఉన్న విద్యార్థుల్ని ఖాళీ చేయాలంటే అది మామూలు విషయం కాదు. ప్రస్తుతమైతే 2 జేసీబీలు మాత్రమే అక్కడ వర్క్ చేస్తూ ఉన్నాయి. 2 జేసీబీల ద్వారా అధికారులు కొంత అక్కడ ఉన్నటువంటి వాటర్ని తొలగించే ప్రయత్నం ఒకవైపు జరుగుతోంది. అండ్ విద్యార్థుల్ని అక్కడి నుంచి ఎలా షిఫ్ట్ చేయాలో ఏంటో అర్థం కాని సిచ్యువేషన్. కానీ భయంకరమైన వర్షం. ఇప్పుడు విద్యార్థులు వాళ్ళని ఎట్లా బయటకు తీసుకురావాలి, ఏంటి వాళ్ళకి అసలు మార్నింగ్ నుంచి ఏమన్నా
తిన్నారా లేదా ఏమీ తెలీదు, అందులో ఎగ్జాక్ట్లీ ఎంతమంది ఉన్నారో కూడా తెలీదు. సో అధికారులైతే హుటాహుట్న రంగంలోకి దిగినట్టు కనిపిస్తోంది. అక్కడ నుంచి విద్యార్థుల్ని ఎలా ఎవాక్యుయేట్ చేయాలి ఏంటి అనే ప్రయత్నం అయితే ప్రస్తుతమైతే జరుగుతోంది. కానీ ఈ ఎట్లా తీస్తారు ఏంటి, ఇంకా ఎన్ని గంటలు పట్టచ్చు, ఈ రెస్క్యూ ఆపరేషన్కి ఎన్ని గంటలు పట్టచ్చు అని కూడా తెలియని పరిస్థితి. కానీ విద్యార్థులు ఒక్కసారి చిక్కుకున్న తర్వాత పేరెంట్స్ అయితే చాలామంది ప్యానిక్ అయిపోతున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇంజనీరింగ్కి సంబంధించిన విద్యార్థులు, అంటే లోకల్లో ఉన్న వాళ్ళు చాలా తక్కువగా ఉంటూ ఉంటారు. కానీ డిస్ట్రిక్ట్ నుంచి ఎవరైతే వస్తూ ఉంటారో ఇక్కడ హాస్టల్స్లో ఉండి చదువుకుండే విద్యార్థులు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళే ఉంటుంది. ఫోన్స్ ద్వారా ఆల్రెడీ కాంటాక్ట్ చేస్తున్నారు. సో పూర్తిగా పేరెంట్స్ కూడా ఇక్కడికి వచ్చి మా పిల్లల్ని రక్షించండి అంటూ చాలామంది చేరుకుంటున్న సిట్యుయేషన్ మనకు కూడా కనిపిస్తోంది. సో ఆ విద్యార్థుల్ని ఎట్లా బయటకు తీసుకొని వస్తారు, ఎంతమంది ప్రయత్నిస్తే ఈ విద్యార్థులని బయటకు తీసుకునే అవకాశం ఉంది, అండ్ అధికారులు ఎట్లాంటి ఆపరేషన్ చేయబోతున్నారు, బికాస్ 15 అపార్ట్మెంట్లకు సంబంధించిన విద్యార్థుల్ని ఖాళీ చేయాలి అంటే మామూలు విషయం కాదు, పూర్తిగా ఒక చెరువును తలపిస్తోంది. క్లియర్గా చూడొచ్చు ఆ చెరువు లాంటి వాటి నుంచి ఆ అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళని ఖాళీ చేయాలంటే అది ఎంత పెద్ద టాస్క్ మనం అర్థం చేసుకోవచ్చు. క్లియర్గా చూడండి అపార్ట్మెంట్స్, దాని చుట్టూరుగా వాటర్, ఎట్లా ఏంటి అనేది తెలీదు. కానీ జస్ట్ ఒక 2 JCBs మాత్రమే ప్రస్తుతం వర్క్ చేస్తూ ఉన్నాయి. ఆ జేసీబీల ద్వారా నీటిని తోడే ప్రయత్నం చేయాలా, లేదంటే విద్యార్థులను అక్కడి నుంచి బయటికి తీసుకునే ప్రయత్నం చేయాలా, ఏంటో ఏమీ అర్థం కాని పరిస్థితి మనకు కనిపిస్తోంది.